కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు జరిగాయి ఈ సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ జిల్లా కలెక్టర్ అశోక్ సంఘవన్ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు క్యాసంపల్లి రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నేతలు అధికారులు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు ఎన్నికల సమయంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామన్నా అంతకంటే ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారన్నారు ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పినా ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు మడమ తిప్పదని మరోసారి రుజువైందన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారని షబీర్ అలీ అన్నారు పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు